మీరు సప్పట్లు కొట్టుకోరన్న, మీరు తోపునరన్న, అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సూపర్ అసలు. కానీ ఇప్పుడు అసలు కథంది, మీరు ఏం చేయాలి తెలుసా? ఇంకొక 5 నిమిషాలలో కేసీఆర్ బాబు రాబోతురు కాబట్టి మన దగ్గరికి. నేను తెలంగాణ అంటే మీరు గడ్డ మీద అనాలి, నేను మదిర అంటే మీ అందరు గడ్డ మీద అనాలి. రెడీయా? ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేస్తున్నాం అన్నాళ్ళందరూ ఒకసారి చేతులు ఎప్పుడే అంటే నాకు మాట ఇస్తారా? మీరందరూ మీ ఓట్లన్నీ మనకే అని మాటిచ్చేట వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎప్పుర్రి. మర్చిపోకుర్రి, వీడియో తీసుకొని పోతాం మళ్ళత్త నేను. రెడీయా? గట్టిగా తెలంగాణ గడ్డ మీద అని ఒకసారి గట్టిగా మదిర మొత్తం వినాలి. తెలంగాణ తెలంగాణ. ఇంకొంచెం అన్న, ఇంకొంచెం గట్టిగా, ఇంకొక 2 నిమిషాల్లో మన బాబు రాబోతున్నాడు, ఒకసారి గట్టిగా తెలంగాణ తెలంగాణ. అన్నలందరూ సప్పుడు చేయకుండా కూర్చోర్రి. అక్కలు సప్పుడు చేస్తారు, మీరు ఇంట్లోనే మాట్లాడతారు. అక్క మనం తలుసుకుంటే ఏమని వేయగలుగుతాం, మీరు ఈడే తలుసుకుంటలేరు ఏందని చూస్తానా? ఒక్కసారి గట్టిగా ఆడబిడ్డలందరూ గట్టిగా తెలంగాణ. అక్కలే అన్న, అన్నలం వాడమనల నేను, అక్కలు వాడితే తినాలని ఉంది. ఒక్కసారి గట్టిగా తెలంగాణ 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 తెలంగాణ. బీఆర్ఎస్ కార్యకర్తలం కాబట్టి మనం క్రమశిక్షణతో ఉంటామనే విషయం తెలుసు కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఈ పాటలు పాడుకుందాం. రెడీయా? దోస్తారాదిన్ అరే అరే దోస్తారాదిన్ ఒక్కసారి. ఆ చిన్న బిడ్డకు గట్టిగా సపోర్ట్లు కొడదామా? మళ్ళా మా కేసీఆర్ తాత రాజ్యమే రావాలని ఆమె కూడా ఈ మీటింగ్ వచ్చిందంటే ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి ఆ బిడ్డకి. అందుకే అంటున్నాం, అంత చిన్న బిడ్డ మా తాత కావాలంటే
నాకు బతుకమ్మ పాట పాడాలనిపించింది. మీరు ఎవరు సై సప్పుడేయరా వా కుయ్యమన్నారా కయ్యమన్నారా సప్పట్లన్న రెండు చేతులు పైకి లేవు సప్పట్లన్న కొట్టరు దండం పెడతా ఒక్కసారి రెడీ ఇప్పుడు కాదు పాట పాడేటప్పుడు రెడీయా ఏ పున్నామా పున్నామా నిండు గీడున్నోళ్ళు చేతులు ఇంటి దగ్గర పెట్టచ్చు కదా నిజం చెప్పుర్రి నవ్వుతురు కానీ సప్పట్లు కొడతలేరు ఏందే మీరు అవ్వ దండం పెడతా ఒక్కసారి నా కోసం కాకపోయినా మన కోసం పోరాటం చేసి మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి నా కేసీఆర్ సార్ గురించి అయినా మీ అందరూ సప్పట్లు కొట్టాలి రెండు చేతులు పైకి లేపి రెడీయా ఒక్కసారి అందరు రెండు చేతులు పైకి లేపరా అందరూ పున్నామా పున్నామా నిండు ఉన్నామా ఆగు గీడున్నోళ్ళందరూ మీరందరు చేతులు లేపుతురా అక్క రెడీ ఒక్కసారి ఆడబిడ్డకి అన్నలాగా నిలబడ్డ కేసీఆర్ సార్కి ఒక్కసారి రెండు చేతులు పైకి లేపి ఆ చంద్రశేఖరుడికి ఒక్కసారి గట్టిగా పున్నామా పున్నా ఎందుకు ఆపిర్రన్నా